ఇప్పుడు మన స్వర్గ సీమాలో 33% ఆదా చేసుకునే అవకాశం. వెంచర్ క్లోజింగ్ ఆఫర్ ఈ రోజే ఫ్యామిలీతో వచ్చి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గ సీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. మార్పులు చేర్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దాదాపు 18 పైచినుకు ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ హైకమాండ్ అసంతృప్తిగా ఉంది. సిట్టింగుల మార్పులపై తెలంగాణ ఎఫెక్ట్ ఉన్నట్టుగా సమాచారం. తొలిదశలో 11 నియోజకవర్గాల్లో సిట్టింగులు మారుస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విడుదల రజనీకి స్థాన చలనం తప్పదంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కు విడుదల రజని వెళ్లే అవకాశం ఉంది. ఇక మరోవైపు ప్రతిపాడు నుంచి తాటికొండ సుచరితకు స్థాన చలనం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా విడుదల రజనీకి స్థాన చలనం, అలాగే చిలకలూరుపేట నుంచి రాజేష్ నాయుడు కూడా స్థాన చలనం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రతిపాడు నుంచి ఆర్కిటెక్ట్ కిషోర్ మరి కంటెక్ట్ చేస్తారా అనేది కూడా కొంతవరకు క్లారిటీ రావాల్సిన విషయం ఉంది. కాసేపట్లో అధికారికంగా వైసీపీ అధిష్టానం ప్రకటించబోతోంది. మొత్తంగా తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కొంతవరకు కూడా వైసీపీ మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టినట్టుగా కూడా స్పెక్యులేషన్స్ నడుస్తున్న నేపథ్యంలో తొలిదశలో 11 నియోజకవర్గాల్లో సిట్టింగులు మారుస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పై పడింది. పలు నియోజకవర్గాల్లో సిట్టింగులు మారుస్తున్నారు. మొదటి ఫేజ్ లో 11 నియోజకవర్గాల్లో సిట్టింగులు మారుస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విడుదల రజనీకి స్థాన చలనం కల్పిస్తూ చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చారు. చిలకలూరుపేట బాధ్యతలను రాజేష్ నాయుడుకు అప్పగించబోతున్నారు. రాజేష్ నాయుడు కాపు సామాజిక వర్గం నేత. ఇక తాటికొండ సుచరితను ప్రతిపాడు నుంచి తాటికొండకు మార్చారు. ప్రతిపాడు బాధ్యతలు ఆర్కిటెక్ట్ కిషోర్ కు అప్పగించబోతున్నారు. ఆర్కిటెక్ట్ కిషోర్ ది ఎస్సీ సామాజిక వర్గం. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది వైసీపీ అధిష్టానం. ఏపీలో తెలంగాణ ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా పలు నియోజకవర్గాల్లో 2024 ఎన్నికలకు ముందే మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది వైసీపీ అధిష్టానం. ఈ దిశగా మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటగా విడుదల రజనీకి స్థాన చలనం కల్పిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రతిపాడు నుంచి తాటికొండ సుచరితకు స్థాన చలనం ఉంది. ఇక వీరి వీరి ప్లేసుల్లో అకామిడేట్ చేసేందుకు ఎస్సీ కొన్ని సామాజిక వర్గాల ఆధారంగా కూడా వారి నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నేతలతో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా వైసీపీ నేతలు సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. కాసేపటి క్రితమే మంగళగిరి నేతలతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. ఈ ఉదయం పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక గాజువాక వ్యవహారం పైన దృష్టి పెట్టింది వైసీపీ హైకమాండ్. గాజువాక ఇన్ఛార్జ్ గా అమర్నాథ్ నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గాజువాక ఇన్ఛార్జ్ గా ఉన్న దేవన్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఇక ఇటు గాజువాక కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఈ రెండు కూడా హాట్ టాపిక్ గా ఉన్నాయి ఉదయం నుంచి కూడా. ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడమో తన వ్యక్తిగత కారణాలని చెప్పేసి కూడా అయోధ్య ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ప్రతిపాడు నుంచి తాటికొండ సుచరితకు స్థాన చలనం కల్పిస్తున్నారు.